కళాకారులందరికీ నమస్కారం. వచ్చే నెల 30వ తారీఖు అంటే నవంబర్ 30వ తారీఖు రాష్ట్ర స్థాయి ఏకపాత్రల పోటీలు స్వర్గీయ సురభి జమునారాయలు గారి పేరు మీద రాష్ట్ర స్థాయి ఏకపాత్రల పోటీలు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 4th ఫేజ్ అభయాంజన స్వామి ఆలయం కేపిహెచ్పి కాలనీలో ఏకపాత్రలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రావచ్చు. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరుగుతుంది. మొదటి బహుమతి 2000, రెండవ బహుమతి 1500, మూడవ బహుమతి 1000 రూపాయలు. దానికి సాయిలక్ష్మి గారు ఒక జడ్జి, ఎం అర్జునరావు గారు ఒక జడ్జి, సురభి రాయలు గారు ఒక జడ్జి, అలాగే శ్రీ భక్త మార్కండే నాక్షి కళామండలి మా గురుగారు అయినటువంటి బ్రహ్మాజీరి గారు. నేను గత 20 సంవత్సరాల పైనే ఎన్నో నాటకాలు వేసి ఎన్నో అన్నదానాలు అనేక సన్మాన కార్యక్రమాలు చేశాం. మేము వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం కట్టుకోవాలని త్వరలో 3-4 సంవత్సరాల తర్వాత కందిమల్లాయపల్లి వెళ్ళి అక్కడే గోవిందామ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మించడానికి ఇప్పటి నుంచి చేసే నాటకాలన్నీ కూడా మేము గుడి కోసమే చేస్తాము. కాబట్టి ఒక్క నాటకం కళాకారులు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ఏకపాత్రమైన కానీ వాళ్ళని పరిచయం చేసుకోవడం కానీ వచ్చి వనభోజనం భోంచేసి వెళ్ళవలసిందిగా సాధారణంగా ఈ మీడియా తరఫున మేము విన్నవించుకుంటాం. అదే రోజు అంటే నవంబర్ 30వ తారీఖున 200 మంది కళాకారులకి కార్తీక మాస వనభోజన మహోత్సవం జరిపి ఈ రాష్ట్ర స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు పెట్టి కళాకారులందరినీ ఒక చోట చేర్చాలని మా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. మర్చిపోవద్దు.